స్వామి అయ్యప్పన కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి బావా, నేను మాటలందరూ కూర్చోవాలి స్వామి చేయడం. కూర్చోవాలి భవానీలు అందరూ కూడా కూర్చోవాలి. అమ్మవారితో బీజాక్షరాలు ఉంటేనే మాట్లాడాలి, కానీ పోతనామాచార్యులు తెలుగులోకి ఆంధ్రీకరించారండి ఈ బీజాక్షరాల్ని. ఈ మంత్రం మాలేసుకున్న వాళ్లే కాదు, అందరికీ కూడా కంఠస్థం రావాలి. ఇది విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరి అమ్మవారి రాజద్వారం మీద రాసి ఉంటుంది. ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాత అమ్మవారు ఎవరింట పుట్టింది, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎవరిని పిల్లలుగా కన్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాట మీకు యూట్యూబ్ లోనో సెల్లో దొరకదు, పురాణాల్లోంచి వెలికి తెచ్చి మేము సొంతంగా రాసుకున్నటువంటి కీర్తన. ఫస్ట్ శరణము ఫస్ట్ పల్లవ మాత్రమే ఈ కీర్తనలో, ఇది కనవాదంతా పురాణాల్లోంచి కల్పించుకున్నటువంటి కీర్తనం. అమ్మరగన్నయమ్మ ముగురమ్మలప మూలపుటమ్మ శ్రీ మహాగాధి మహాలక్ష్మి మహాదేవి మహాకాశ్వరి జగదాంబికా స్వరూపిణి కృష్ణవేణి శ్రీనివాసి ఇంద్రకీలాది శ్రీనివాసి గణపతిని సన్ముఖునే అయ్యప్పలు అమ్ముల నూరన్న తల్లి మల్లికార్జునముతుల రాణి పట్టకోడి మల్లారి శ్రీ దుర్గామల్లేశ్వరి భవానీ మాయికి మాతా మౌళ్ళ మనవారికి అమ్మ తల్లి భవాని లోకమాతాని మే భవాని అమ్మ తల్లి భవాని లోకమాతాని మే భవాని కృష్ణునికి రామునికి సీతవో కృష్ణునికి రుక్మిణవోమతి అందవాహిని కలియుగ భగవతి అమ్మవారి సృష్టికి పూర్వం బ్రహ్మ ప్రథమ మానసపుత్రుడైనటువంటి బ్రహ్మదేవి దక్ష ప్రజాపతి ఎంత అమ్మవారు సతీదేవిగా జన్మించడం జరిగింది. దక్షిణ కుమార్తె గనక స్వామి వారు దాక్షాయని అని పిలుచుకున్నారు. అటువంటి అమ్మవారి ఎంత నిరీశ్వర యాగం జరుగుతుందండి. ఆడవారు మెట్టి నీళ్ళు కన్నా పుట్టి నీళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. అప్ప చెల్లెలు ఉన్న వాళ్ళందరూ వారిని ఇంటికొచ్చినప్పుడు జాగిడి మొక్క రవికులో గాజులు వేసుకోమని డబ్బులు ఇస్తే వారు చల్లగా ఉంటే మన కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉంటాయి. ఈ యొక్క నిరీశ్వర యాగానికి 33 కోట్ల మంది దేవీ దేవతామూర్తులు ఎల్లసాగారు. ఇది తెలిసినటువంటి అమ్మవారు నా పుట్టిన యాగం జరుగుతుంది నిలతారు ప్రాణనాథ అని అడగడం జరిగింది. పిలవని పేరంటానికి వెళ్ళి అవమానంబాలు అయ్యాగండి ఊరు కూడా మంచిదని స్వామివారు సెలవిచ్చారు.
అమ్మవారు ధర్మ సందేహం చెప్పిందండి. పుట్టింటికి స్నేహితులంటికి గురువింటికి ఇటువంటి భజన కార్యక్రమాలకి పిలిచినా పిలవకపోయినా వెళ్ళవచ్చని అమ్మవారు చెప్పడం జరిగింది. స్వామి వారు కూడా ధర్మ సందేహం చెప్పారు, వెళ్ళమన్నారని వెళ్ళి రమ్మలేదు. వెళ్ళినటువంటి అమ్మవారికి అక్కడ పుట్టింట అవమానం ఎదురైంది. అమ్మవారికి మనకెలా సోదరి సోదరి మణులు ఉంటారో 54 మంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారండి. సమయం లేదు కనుక 27 పేర్లే చెప్తాను. వారు ఎవరయ్యా అంటే గనక పరుశులు పశుపక్షాదులు కూడా అమ్మవారి యొక్క చెల్లెల నామాల్లోనే జన్మించాలి, అమ్మవారి యొక్క చెల్లెల నామాల్లోనే మరణించాలి. స్వాదసు కళలు ప్రదర్శించే చంద్రుని యొక్క భార్యలు అమ్మవారి చెల్లెళ్ళు. అశ్విని భరణి కృతిక రోహిణి మృతిశిర ఆరుద్ర పునర్వస పుష్పి అశ్లీల మగా పొప్ప ఉత్తరాసిత స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూలా పూర్వాసర ఉత్తరాసర శ్రవణ కనిష్ట చతుర్విశ పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి 27 లక్షలు కూడా అమ్మవారి యొక్క చెల్లెళ్ళు. అమ్మవారితో అమ్మవారి తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్ళు కూడా పండించుకోకపోతే అమ్మవారి యొక్క కుడుకాలు బటనలేని అగ్నిని రాజేసుకుని అమ్మవారి యొక్క దేహాన్ని దగ్ధం చేసుకోవడం జరిగింది. ఇది తెలిసినటువంటి ఆ పరమేశ్వరుడు అమ్మవారి యొక్క దేహాన్ని భుజాన్నేసికి సాగుతుండగా నారాయణి సోదరుడైనటువంటి నారాయణుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క విష్ణు చక్రంతో అమ్మవారి యొక్క దేహాన్ని కండకండాలుగా చేశాడండి. ఈ ప్రపంచంలో అమ్మవారి యొక్క దేహ భాగాలు 64,000 భాగాలుగా పడ్డాయి. ఈ భారతదేశంలో 108 భాగాలు పడ్డాయి. 108 పేర్లు చెప్తే మా భజన బృందాలు నన్ను భజన కేకేరు. 18 పేర్లు మాత్రమే చెప్తాను. ఇదంతా కూడా జరిగింది ఆఫ్రికా ఆస్ట్రేలియా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కాదు చైనాలో ఎక్కడో కాదండి. మనకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దాని పూర్వనామం దక్షవాటిక, ఇప్పుడు నామం ద్రాక్షారామం. అమ్మవారి పుట్టినిల్లు దక్షయజ్ఞం జరిగింది ద్రాక్షారామంలో. మాణిక్యాంబ సమేత భీమనాథ స్వామి కొలువైనటువంటి ఆ క్షేత్రాన్ని అందరూ దర్శించాలి. అమ్మవారు 18 భాగాలు ఎలా పడ్డాయండి? రంగాయం శంకరి కామాక్షి కంచకపురే ప్రత్యునే సుందర మైసూరే మహాచండి అనంపురే జోగులమ్మ శ్రీశైరే బ్రహ్మరామిక కొలహాపురే మహాలక్ష్మి ఉజ్జయిని మహాకాళిక మోహరియే యాగవీరిక ఓచేరం గిరిజాదేవి పీఠాయం బృహదిక కక్షవాటికే మాణిక్యాంబ ప్రయాగే మాధేశ్వరి నక్షత్ర కామరూపిణి జ్వాలాయం వైష్ణవి గయాయం గౌరిక అష్టాదశ సిద్ధిపీఠాల్ని శ్లోకముగా గాని మంత్రముగా గాని మనం చెప్పుకుని ఇంట్లో బయలుదేరినట్లయితే అమ్మవారు శత్రు వినాశనం జరిపి మనకి విజయాన్ని కలిగిస్తుంది. తర్వాత అమ్మవారు ఎవరిని పుట్టారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరిని పిల్లలుగా కన్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలియుగ భగవతి అమ్మవారు పాట పాడుకున్నా కనుక అయ్యవారిని కూడా పక్కన చేస్తే ఆవిడందరినీ కూడా ఆశీర్వదిస్తుందని గురువు గారు వచ్చి రాని మాటలు చెప్తున్నాడు. మా శిష్యులు నాకు చక్కగా తండ్రి చదివి చదివి జయ మాత జయ దేవి మాత మంత్రాల్లో శివ మహాపంచాక్షరికి మించినటువంటి